నమస్కారం. వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను తేజస్వి. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేసిన ఏకైక సీఎం కేసీఆర్ అని డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఖమ్మం నియోజకవర్గంలో పర్యటించారు. ముస్లింల సంక్షేమం కోసం కేసీఆర్ తీసుకున్న చర్యలను డిప్యూటీ సీఎం వివరించారు. ఖమ్మం వచ్చిన ఆయనకు టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ఘనస్వాగతం పలికారు. అనంతరం జరిగిన ఆత్మీయ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ముస్లింలకు రెవెన్యూ లాంటి కీలక శాఖ ఇవ్వలేదన్నారు. టీఆర్ఎస్కు బీజేపీతో అవగాహన ఉందని, ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని తప్పుబట్టారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ టీడీపీ చేయలేని పనులు 4 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నాయకత్వం చేపట్టిందన్నారు. వక్ఫ్ ఆస్తులను పరిరక్షించినట్లు చెప్పారు. పేద ముస్లిం పిల్లల విదేశీ విద్య కోసం కేసీఆర్ కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఖమ్మంలో అజయ్ కుమార్ గెలుపు కోసం, కేసీఆర్ను సీఎం చేయడం కోసం ముస్లింలు ఏకమవుతామన్నారు. ఈ సందర్భంగా వారు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 1000 కోట్ల బడ్జెట్ పెట్టారు మా ఆనంద్ సింగ్ గారు. ఎంత మంచి మంచి మీ స్కీమ్ తీసుకొచ్చారు. అందరికీ డెవలప్మెంట్ కోసం ఇండియాలో ఏ స్టేట్లో రాలేదు. తప్పకుండా ఈరోజు ఎలక్షన్ జరుగుతుంది. ఒక మన మీద అలిగేషన్ పెడుతున్నారు, బీజేపీతో అలయన్స్ పెడతా. ఈ టోటల్ నేను ఖండిస్తున్నాను. ఈ రాంగ్ ఉంది. ఇది ముస్లింలకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎవరితో అలయన్స్ పెడతలేదు. ఒకటి పార్టీ సెక్యులర్ పార్టీ ఉంది. ఆయన చాలా మా తెలంగాణలో చాలా పర్సంటేజ్ ముస్లిం పర్సంటేజ్ ఉంది. మన ఓటు ముస్లింలకు చాలా ఉంది ఇక్కడికి. ఒకటి సీఎం గారు తెలంగాణ తర్వాత ముస్లింల కోసం చాలా పీస్ తీసుకొచ్చారు. అందరి కోసం చాలా డెవలప్మెంట్ తీసుకొచ్చారు. మన బడ్జెట్ చూపిస్తే తెలంగాణ వచ్చే ముందు ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ఎస్టేట్ కలిస్తే మన 2013-14 మన బడ్జెట్ అంటే 161,000 కోట్ల బడ్జెట్ ఉంది. మన మొత్తం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మన షేర్లు అంటే 45,000 కోట్లు ఎక్కువ రాలేదు. తెలంగాణ వచ్చే తర్వాత 2018-19 మా బడ్జెట్ మన ఎస్టేట్ బడ్జెట్ 174,000 కోట్ల బడ్జెట్ ఉంది. ఎంత గ్రోత్ ఉంది మా ఎస్టేట్లో. 19% గ్రోత్ ఉంది ఎవ్రీ ఇయర్. ఇండియాలో నంబర్ వన్ ఎస్టేట్ మన ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం చాలా మా ఆనబుల్ సీఎం గారు ఆ పర్మిషన్ తీసుకొచ్చి నా స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, కర్ణాటక మహారాష్ట్రలో ఉంది, ఢిల్లీలో ఉంది. అప్పుడు అగ్రిమెంట్ చేయలేదు. ఈ ఫార్మర్స్ కోసం నీరు ఇవ్వలేదు. మా సీఎం ఒకటి సీఎం ఉన్నారు. ఫార్మర్ కోసం నీళ్ళ కోసం 1 కోటి ఎకర్ వెట్లాండ్ చేస్తా అంటే హామీ ఇచ్చే పని చేస్తున్నారు. నేను అందరూ సోదరి సోదరులకు చెప్తున్నాను, ఈ కాంగ్రెస్ తెలుగుదేశం అలయన్స్ పెడుతున్నారు. తెలుగుదేశం ఈ రోజు తగ్గ ఒక 2-3 నెలల ముందు తగ్ 1983తో ముందు ఇప్పుడు 3 మంత్స్ బిఫోర్ తగ్ బీజేపీతో అలయన్స్ పెట్టారు. ఏ ఎలక్షన్ వితౌట్ అలయన్స్ ఎప్పుడు పెట్టేసిన. చంద్రబాబు నాయుడు చాలా క్రిమినల్ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రాలో ఒక మినిస్టర్ లేదు, ముస్లిం మినిస్టర్. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి ఇక్కడ కాంటెస్ట్ చేస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ద్వారా బ్యాక్డోర్లో తెలంగాణలో వస్తున్నారు. ఇక్కడ ఏం లేదు. ఇక్కడికి ప్రజలు మొత్తం చూపిస్తున్నారు. తప్పకుండా ప్రజలతో విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రాపర్లీ ముస్లింలకు ఒకటి పార్టీ ఉంది, టీఆర్ఎస్ పార్టీ. మన ఎస్టేట్లో మా డెవలప్మెంట్ కోసం ఇండియాలో నంబర్ వన్ డెవలప్మెంట్ మన ఎస్టేట్లో ఉన్నారు. మా అజయ్ కుమార్ గారు పాత ఎమ్మెల్యే ఉన్నారు, ఇంతకుముందు ఇక్కడ గెలిచారు. తప్పకుండా చాలా ఫేమస్ ఉన్నారు ఇక్కడికి ఖమ్మంలో. పాప టౌన్లో అంటే ముస్లింలు అవి చాలా ఫేమస్ ఉన్నారు. చాలా సెక్యులర్ లీడర్ ఉన్నారు. తప్పకుండా ఫ్యూచర్లో అంటే నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు, మీ ఓటు కార్డు గుర్తుకు ఇవ్వండి. ఖమ్మం జిల్లాలోని 2 జనరల్ స్థానాల్లో 1 బీసీలకు కేటాయించాలని బహుజనులు డిమాండ్ చేశారు. ఎప్పుడు కూడా జనరల్ స్థానాలు బీసీలకు ఇవ్వలేదని, బడుగు బలహీన వర్గాల వారికి కేటాయిస్తే గెలిపించుకుంటామని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలపైన దుర్మార్గమైనటువంటి దారుణమైనటువంటి అణచివేత వివక్షత కొనసాగుతూ ఉంది. ప్రధానంగా బీసీలపైన రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం వల్ల బీసీల సామాజిక రాజకీయ అభివృద్ధి దుర్మార్గంగా వెనకబడ్డది. ఇవాళ అనేక కమిషన్లు, బీపీ మండల కమిషన్ కానీ, కాకా కలర్క కమిషన్ కానీ, మురళీధరరావు కమిషన్ కానీ, అనేక కమిషన్లు చాలా స్పష్టంగా బీసీలలో చాలా వెనుకబడతనం ఉంది. బీసీలు నేటికి సంచార జీవనం గడుపుతూ ఉన్నటువంటి జాతులు కూడా ఉన్నాయి. బీసీలలో ఇప్పటికీ పార్లమెంటు అసెంబ్లీ గడపదొక్కని కులాలు 90% కులాలు ఇప్పటికీ పార్లమెంటు అసెంబ్లీ చట్టసభల్లో గడపదొక్కలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు దానికి ప్రధానమైనటువంటి కారణం బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడమే అని చెప్పేసి అనేక కమిషన్ చెప్పినప్పటికీ, ఈ కమిషన్లకు సంబంధించినటువంటి వీటన్నిటిని అన్ని రాజకీయ పక్షాలు, ఇవాళ అన్ని రాజకీయ పక్షాలు ఈ కమిషన్ల తీర్మానాలని ఆమోదిస్తూ ఉన్నాయి. అదేవిధంగా బీసీల రాజకీయ రిజర్వేషన్ల పైన అందరికీ ఆమోదం ఉంది. కానీ ఇవాళ చట్టం చేయడంలో ఈ రాజకీయ పార్టీలు వైఫల్యం చెందుతున్న విషయాన్ని ఇవాళ మనం స్పష్టంగా అర్థమవుతా ఉంది. అందుకే ఇవాళ బీసీలపై కొనసాగుతున్నటువంటి రాజకీయ వివక్షతకు వ్యతిరేకంగా
పెద్ద ఎత్తున ప్రజల్లో ఉద్యమం తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాలో రెండు నియోజకవర్గాలు జనరల్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ రెండు జనరల్ నియోజకవర్గాల్లో కూడా సామాజికంగా ఆధిపత్యం ఉన్నటువంటి వర్గాలకు ఇవ్వడం కోసం వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది అప్రజాస్వామికం అని చెప్పేసి మేము అంటూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషితోటి ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ బీసీలకు సంబంధించి రాజకీయ రిజర్వేషన్లు ఇవాళ చట్టం లేకపోవడం వల్ల లేవు. ఇవాళ పార్టీలు కూడా దాన్ని ఆమోదిస్తూ ఉన్నాయి. ఇవాళ ఈ రెండు నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం ఖమ్మం నియోజకవర్గాన్ని బీసీలకు కేటాయించాలని చెప్పేసి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనిపైనే గత అనేక రోజులుగా చర్చలు సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. రేపు ఉదయం 11 గంటలకు కెమిస్ట్ డ్రగ్గిస్ట్ భవనంలో బీసీలపై కొనసాగుతున్నటువంటి రాజకీయ వివక్షతకు వ్యతిరేకంగా రేపు సమావేశం ఉంది, జనరల్ బాడీ సమావేశం ఉంది. ఈ సమావేశానికి మేధావి విద్యావంతులు ప్రొఫెసర్ ఇనుకొండ తిరుమల గారు కూడా దీనికి హాజరవుతూ ఉన్నారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ విభజన జరగడం జరిగింది. జరిగిన తర్వాత విభజనలో మన ఖమ్మం జిల్లాకి రెండు జనరల్ స్థానాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆ రెండు జనరల్ స్థానాలు కూడా ఈరోజు కాదు, గత 53 సంవత్సరాలుగా ఎప్పుడు ఓసీ అభ్యర్థులనే జనరల్ అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు. జనరల్ నియోజకవర్గాల్లో ఒక్కసారి కూడా మనకి బీసీలకు అవకాశం కల్పించడం లేదు. కాబట్టి ఈ ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఉన్న రెండు స్థానాల్లో ఒక స్థానాన్ని బీసీకి రిజర్వ్ చేసో లేక బీసీలకి రాజకీయ పక్షాలు ప్రకటించో దాన్ని బీసీలకి ఇస్తే బీసీలందరూ సంతోషపడతారు. అలాగనే మన రాజ్యాంగపరంగా ఓటు హక్కు కల్పించినటువంటి బీసీలకు ప్రజలకి బీసీ ప్రజలకు ఓట్లు లేక సంచార జాతులుగా బయట నివసిస్తున్నారు. వాళ్ళకి ఓటుకు హక్కు కూడా లేదు. కాబట్టి వాళ్ళకు కూడా ఓటు హక్కు కల్పించి సంచార జాతులను కూడా బీసీల్లో ఉన్న వారందరినీ ప్రోత్సహించవలసిందిగా కోరుతూ మన బీసీల ప్రాధాన్యతని ఎక్కడైతే తొక్కబడుతుందో ఆ తొక్కబడిన దగ్గరే ఉద్యమాలు ఏర్పడతాయి. ఖమ్మం జిల్లాలో ఎన్నికలు ఈసారి రసవత్తరంగా కొనసాగనున్నాయి. టీఆర్ఎస్ అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించగా మహాకూటమి పొత్తులు ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదు. పొత్తుల్లో భాగంగా టికెట్ల కోసం ఆయా పార్టీల నుండి పెద్ద ఎత్తున ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అధికార టీఆర్ఎస్ ను ఎదుర్కొనడానికి మహాకూటమి గెలుపు గుర్రాలనే బరిలో దింపేందుకు కసరత్తులు చేస్తోంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ముందుగానే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థులను ప్రకటించి నెల రోజులు దాటింది. ప్రచారంలో ఆ పార్టీ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. ఈ 4 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ మళ్లీ తమకు అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామని అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నారు. ఇక మహాకూటమి పరిస్థితి ఇప్పటి వరకు పొత్తుపై ఒక క్లారిటీ లేదు. జిల్లాలో టీడీపీ 3 సీట్లు, సిపిఐ 2 సీట్లు కోరుతుండగా కాంగ్రెస్ అందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. ఈ నెల 8వ తేదీన మహాకూటమి జాబితా విడుదల చేస్తామని ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. వైరా, సత్తుపల్లి, మధిరలో టీఆర్ఎస్ అభ్యర్థులను మరో వర్గం వ్యతిరేకించింది. దీనిని మొదట్లోనే గుర్తించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంపీ శ్రీనివాసరెడ్డి వ్యతిరేకులతో సమావేశాలు ఏర్పాటు చేసి వారిని సముదాయించారు. ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రచారంలో మునిగి తేలుతున్నారు. గత 4 ఏళ్లలో ఆయన చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు.
ప్రత్యర్థులు ఎవరు బరిలో నిలుస్తారో తెలియకముందే అజయ్ కుమార్ నియోజకవర్గంలో తన ప్రచారాన్ని పూర్తి చేసే పరిస్థితి కనిపిస్తుంది. పొత్తుల్లో భాగంగా టీడీపీ నుండి నామా నాగేశ్వరరావు బరిలో నిలవాలని చూస్తుండగా సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ వదులుకునే పరిస్థితి కనిపించడం లేదని తెలుస్తుంది. అందులో భాగంగా కాంగ్రెస్ నుండి ప్రముఖ పారిశ్రామికవేత్త వద్దిరాజు రవిచంద్ర, పోట్ల నాగేశ్వరరావు బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి నుండి ఎవరి బరిలో నిలిచినా తన గెలుపు ఖాయమని అజయ్ కుమార్ ధీమాతో ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు మరోసారి తన అదృష్టాన్ని పరిశీలించుకోనున్నారు. మంత్రిగా పాలేరు నియోజకవర్గ అభివృద్ధిపై తుమ్మల తనదైన మార్కును వేసుకున్నారు. నియోజకవర్గంలో కరువు మండలంగా పేరున్న తిరుమలాయపాలెంను భక్తరామదాసు ప్రాజెక్టు నిర్మించి తాగు సాగునీరు అందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 60,000 ఎకరాలకు నీరందుతుంది. రోడ్డు, డ్రైనేజీ, ప్రజల కనీస మౌలిక వసతులపై తుమ్మల దృష్టి పెట్టి వాటి పరిష్కారం కోసం కృషి చేశారు. పాలేరు కాంగ్రెస్ కు కంచుకోట అయినప్పటికీ తుమ్మల ధాటికి ఆ పార్టీ ఉప ఎన్నికల్లో కోలుకోలేకపోయింది. కూటమిలో భాగంగా కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, తెలంగాణ జనసమితి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు అభ్యర్థి ఎవరనేది తెలియకపోవడం, టీఆర్ఎస్ తన ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు నిరుత్సాహంలో ఉన్నారు. ఇక్కడి నుండి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి బట్టి విక్రమార్క ప్రచారంలో ముందున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్ బట్టితో పోటీ పడుతున్నారు. గతంలో 2 సార్లు పోటీ చేసి ఓటమి పాలైన కమల్ రాజ్ ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వైరాలో సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్లాల్ నిత్యం ప్రజలతో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి చేయలేదని మదన్లాల్పై స్థానిక ప్రజలు కొంత వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తుంది. పొత్తుల్లో భాగంగా సిపిఐ వైరా సీటును కోరుతుంది. ఇక సత్తుపల్లిలో మహాకూటమి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బరిలో ఉన్నారు. సండ్ర సత్తుపల్లిలో మకం వేసి ప్రచారంలో తనదైన శైలిని చూపిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా పిడమర్తి రవి మరోసారి సండ్రతో ఢీకొనబోతున్నారు.
అశ్వారావుపేట పిడపాక నియోజకవర్గాల్లో మహాకూటమి టీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య హోరాహోరీగా పోటీ జరిగే అవకాశం ఉంది. ఇక భద్రాచలంలో తెల్లం వెంకట్రావు టీఆర్ఎస్ నుండి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నుండి పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి మహాకూటమి అభ్యర్థులను ప్రకటిస్తే ఇక ప్రచారం రంజుగా సాగే అవకాశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.